రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణ చేసిన అధ్యక్ష, 100 కోట్లు కాదు మాకు 50 పైసలు రూపాయలు 50 పైసలు లాభం వస్తే 20 కోట్లు లాభం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 50 పైసలు లాభం వస్తే 20 కోట్లు లాభం వస్తుంది, 1 రూపీ లాభం వస్తే 40 కోట్లు లాభం వస్తుంది. గట్టుంటే తప్ప నువ్వు చెప్పిన 26 రూపాయలు కమ్మినని చెప్పి రాసుకున్నావు. చరిత్రలో, ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడైనా 26 రూపాయలు కనుక ఉంటే దేనికంటే దానికి ఏదైనా మొత్తం 9 లక్షల ఒక 10 టన్నుల్లో 20 టన్నుల్లో 20 రూపాయలు కూడా అమ్ముకుంటే దాని గురించి పట్టించుకోండి, కానీ ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పటికైనా ఇట్లాంటి చౌకబారు చిల్లర ఆరోపణ చేసే ముందు మీలాంటి నాయకులు, కొంత అవగాహన కలిగిన నాయకులు దయచేసి అది అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్పి కోరుతున్నా. నేను అధ్యక్ష, నాకు బాధ అనిపించింది ఎక్కడంటే, నేను మా కొడుకు ఎక్కడ పోతే మాట్లాడితే, అరే నువ్వు డబ్బులు లేవంటే ఏందిరా 300 కోట్లు వచ్చినట్టు కదా మీ నాన్నకు అంటున్నాడు. నేను కొన్నది అధ్యక్ష, నాకు 4000 టన్నులు ఇచ్చాను, నాకు 4000 టన్నులు ఇచ్చిన అధ్యక్ష దీంట్లో 4000 టన్నుల ఖరీదు, 4000 టన్నుల ఖరీదు నాకు 18 రూపాయలు చొప్పున ఒక 6.5 కోట్లు 7 కోట్లు అయితే అధ్యక్ష, 6.5 కోట్లకు 7 కోట్ల రూపాయలకు నాకు 300 కోట్లు అధ్యక్ష. మా పోల్ట్ రోడ్డు గుడ్లు ఏమంటిస్తారు కానీ చికెన్ ఏమంటిస్తారు కానీ పైసలు ఇస్తారు అధ్యక్ష? మావాడు అంత రైతుల అధ్యక్ష, రైతుల కంటే కొంచెం ఎక్కువ ఉంటారు తప్ప ఆ పోల్ట్రీ. సార్ ఈ సభ అంటే తమ రాదుకోవాలి, మీరే మాట్లాడాలి సార్ దీనికి, నేను మాట్లాడద్దు. ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే గవర్నర్ గారి ప్రసంగంలో సందర్భంగా చెప్పి ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. ఆ కరోనా వైరస్ ఈ ఇట్లాంటి గాలి వార్తలల్ల మొత్తం పోల్ట్రీ ఇండస్ట్రీ కుప్పగూలిపోయింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 1000 కోట్ల రూపాయలు నిజంగా పోయినాయి. ఏ ఇంటికి పోయినా కూడా నిజంగా చెప్తున్నాయి, ఇంటికి పోల్ట్రీ వాళ్ళ ఇంటికి పోతే ఏడ్చిన అంటే చనిపోయిన ఇంటి ఎట్లుందో అట్లా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ నా ఒక్క పోల్ట్రీ అధ్యక్ష 10 కోట్ల రూపాయలు పోయిన అధ్యక్ష, 45 రోజుల్లోనే నా ఒక్క పోల్ట్రీలో 10 కోట్ల రూపీస్ పోయిన అధ్యక్ష. అందుకనే ప్రజలందరూ కూడా మంచి ప్రోటీన్ కలిగిన గుడ్లు కానీ, మంచి ప్రోటీన్ కలిగిన చికెన్ కానీ ఇలా 15 రూపాయల కిలో ఇస్తాం, 20 రూపాయల కిలో ఇస్తాం, బ్రహ్మాండంగా తినండి, ఈ ఇండస్ట్రీని ఆదరించమని చెప్పి కోరుతున్నాను. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరితో నేను మాట్లాడాలనుకున్నాను ఇవాళ. ఒకటి, మీరందరు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. నిన్న రాజేందర్ అన్న మాట్లాడుతూ అసెంబ్లీలో ఏమన్నాడంటే, తనకి 45 రోజులలో 10 కోట్ల రూపాయలు నాకు పోల్ట్రీల నష్టమైంది అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. రాజేందర్ అన్న, మిమ్మల్ని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం హుజూరాబాద్ ప్రజల తరఫున. మిమ్మల్ని మేము అసెంబ్లీకి పంపించింది మా రైతాంగం గురించో, మా యువకుల గురించో, మా తాతల గురించో, అవ్వల గురించో మాట్లాడమని చెప్పి మిమ్మల్ని మేము అసెంబ్లీకి పంపించారు. పంపిస్తే మీరు మాట్లాడేది మీ వ్యక్తిగత విషయాలు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు రైతుల గురించి ఒక్కసారి కూడా కేసీఆర్ గారిని ప్రశ్నించలేదు? పత్తి ధర పెంచమని ఎందుకు అడగలేదు? మక్క ధర పెంచమని ఎందుకు అడగలేదు? వరి ధర పెంచమని ఎందుకు మీరు అడగలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏ ఒక్క 45 రోజులలో మీకు 10 కోట్ల రూపాయలు నష్టపోతే లబోదిబో అని చెప్తా ఉన్నారు, మరి మీకు లాభం వచ్చినప్పుడు ఎవరికి చెప్పారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి రైతాంగము గత మీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోయిన 5 సంవత్సరాలు ఈ సంవత్సరంన్నర నుంచి మద్దతు ధర లేక ఇబ్బంది పడతా ఉంటే, మరి ఈ రైతాంగానికి ఇబ్బంది అయినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు రైతుల తరఫున అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రాజేందర్ అన్న చెప్పుకోవడానికి ఒక సిగ్గుచేటు, ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి మీరు మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. మీరు ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కరోనా వైరస్ గురించి ఇవాళ రాష్ట్రమంతా మీరు మాట్లాడుతూ ఉన్నారే, మరి మీ సొంత నియోజకవర్గంలో హుజూరాబాద్ హాస్పిటల్ కానీ, ఈ జమ్మికుంట హాస్పిటల్ కానీ, కమలాపూర్ హాస్పిటల్ కానీ, లేకుంటే వీణవంక హాస్పిటల్లో కానీ, కనీసం ఈ హాస్పిటల్లలో డాక్టర్లు లేరు. మరి కరోనా వైరస్ ఎవరికైనా వస్తే మీరు ఈ సమస్యని ఎట్లా ఎదుర్కోబోతున్నారని చెప్పి చెప్తా ఉన్నాం. కరోనా వైరస్ గురించి దూరమైన ముచ్చట కనీసం ఈ 4 మండలాల్లో ఉన్న హాస్పిటల్ హెడ్ క్వార్టర్లలో కనీసం డెలివరీకి పేషెంట్లు వస్తే హాస్పిటల్లో డెలివరీ చేయకుండా, ఇక్కడ డాక్టర్లు లేరు, మీరు పోతే కరీంనగర్ ఓరి లేకుంటే వరంగల్ ఓరి లేకుంటే హైదరాబాద్ ఓరి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సిగ్గుచేటైన విషయం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాజేంద్ర అన్నని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.
మళ్ళొక్కసారి రాజేందర్ అన్న, మీ డ్యూటీ మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మీ వ్యక్తిగత విషయాల కోసం మీకు అసెంబ్లీకి పంపించలే మా నియోజకవర్గం నుంచి. ఇలా కేవలం మా సమస్యల గురించి, మా రైతాంగాల సమస్యల గురించి, లేకుంటే మా యువకుల సమస్యల గురించి, మా తాతల అవల సంఘం సమస్యల గురించి కొట్లాడతారని చెప్పి మేము మిమ్మల్ని అసెంబ్లీకి పంపితే మీ వ్యక్తిగతం విచారం పంపడం అడగడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా మేలుకొని మీరు ఇమీడియట్ గా ఈ రైతాంగాల గురించి, ఈ లేకుంటే హాస్పిటల్ సమస్య, డాక్టర్ల సమస్య తీర్చాలని మేము వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. Subscribe us and press the bell icon for more interesting updates.